వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ బాలు నాయక్ అస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని 4 వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నెనావత్ బాలు నాయక్ సతీమణి జ్యోతి ప్రసన్నతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు జాఫర్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఎండి యునస్, పట్టణ మాజీ సర్పంచ్ పున్నా వెంకటేశ్వర్లు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలు నాయక్ ఎమ్మెల్యేగా కొనసాగిన రోజుల్లోనే ఆ ప్రాంతం వార్డులు అభివృద్ధి జరిగాయని తెలిపారు. ముస్లిం వెనుకబడ్డ బీసీ ప్రజానీకం, కూలిపనులు చేసుకునేటువంటి పేదలు ఉన్నటువంటి వార్డుల అభివృద్ధికి గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదని తెలిపారు. సంజయ్ కాలనీలో రోడ్లు మురికి కాలువలు నిర్మించింది బాలు నాయక్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఫజల్, యూసఫ్, ఎంపీటీసీ గౌతమ్ రామ్ సింగ్, ఉమేర్, అభిలాష్, కుమార్, సల్మాన్, నజ్మా, జ్యోతి, శోభ, సఫియా, మంగిలినిపల్లి ఆంజనేయులు, కామోజు శ్రీను, శంకరాచారి, ఇంతియాజ్, రంజిత్, శ్రీను, దాసరి రవి, నేలపట్ల శివకుమార్, రాము, వనం మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ వార్డులో బాలు నాయక్ గారి సతీమణి జ్యోతి మేడం గారి ఆధ్వర్యంలో మరి ఈ వార్డులో మాజీ కౌన్సిలర్ ఆసియా బేగం మరి వారి కుమారుడు యూసుఫ్ మరియు ఫజల్ భాయ్, అదేవిధంగా వారి కుమారుడైనటువంటి జాఫర్, మరి వార్డులోని ముఖ్యులు వారెమ్మడి అంజీ, మరి చాలామంది పేరు పేరున అందరికీ శంకర్, ఇక్కడ చాలామంది వారి వెంట పాల్గొన్నారు. మరి అదేవిధంగా ఈ 4వ వార్డులో ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరిగింది. గతంలో ఈ వార్డులో బాలు నాయక్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ట్యాంకు నిర్మాణంలో కానీ ఇక్కడ పనులు చేపట్టడం జరిగింది. ఈ వార్డులో బాలు నాయక్ గారికి మంచి గుర్తింపు ఉంది. ఈ వార్డులో బాలు నాయక్ గారికి మంచి పట్టున్న ఏరియా ఇది. ఈ వార్డులో గతంలో ఆసియా బేగం వారు కూడా 2 పర్యాయాలుగా వార్డు మెంబర్గా కొనసాగినారు. నేను కూడా ఈ వార్డులో గతంలో ఒకసారి వార్డు సభ్యునిగా పనిచేసినాను. అందుకోసమే ఈ వార్డులో మనం అందరం కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజార్టీని ఇవ్వబోతున్నాం. 4వ వార్డులో మరి చాలా ఇంకా పనులు పూర్తి కాలేదు, ఇంకా చాలా ఉంది. ఈ వార్డు చాలా పెద్దగా ఉంది. గతంలో చేసిన అభివృద్ధి పనులే, గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పటికీ ఇప్పుడు మున్సిపాలిటీ అయ్యి గత 5 సంవత్సరాల నుండి మరి ఈ వార్డులో ఎంత అభివృద్ధి జరిగిందనేది ఈ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ వార్డులో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. బాలు నాయక్ గారు 2009లో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ వార్డులో చాలా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. మరి యూసుఫ్ వారు కొట్లాడి ఈ వార్డులోని చాలా రకాల పనులు, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, చాలా పనులు అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత బాలు నాయక్ గారికి దక్కింది ఈ వార్డులో కూడా. ఎందుకంటే ముఖ్యంగా బాలు నాయక్ గారికి ఈ వార్డులో మన సంజయ్ కాలనీ కానీ, సంతోష్ మాతా కాలనీ, ఇస్లాంపురా, ఈ వార్డులో ప్రజలతో సత్సంబంధాలు చాలా ఉన్నాయి. ఈ వార్డు ప్రజలు బాలు నాయక్ గారికి నిత్యం వారి వెంటే ఉంటారు. వారికి ఈ వార్డులో అత్యధిక మెజార్టీని ఇవ్వబోతున్నాం. ఈ వార్డు ప్రజల పట్ల బాలు నాయక్ గారు ఎప్పటికీ వెంటనే ఉంటారని కోరుకుంటున్నా. బాలు నాయక్ గారి సతీమణి ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి బాలు నాయక్ గారి గెలుపు కోసం వారు ప్రతి ఓటర్ని ఓటేయండమ్మా అని అడగడం జరుగుతుంది. వారికి ప్రజలందరూ మేము మీ వెంట ఉన్నామని నడుచుకుంటూ ఈరోజు ఈ ఏరియా మొత్తం దగ్గర సుమారు 3-4 కిలోమీటర్లు తిరిగి వారి వెంటనే ఉండి ఈరోజు ఈ వార్డులో దిగ్విజయం చేసుకున్నందుకు వార్డు ప్రజలందరికీ, పట్టణ కాంగ్రెస్ పక్షాన ఆడోళ్ళు, మొగోళ్ళు, యూత్, యువకులు, ఉత్సాహంతులు అందరూ